వెల్కమ్ టు అమరావతి న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిర్యాదుల పరిష్కారంపై సీఎస్ టెలికాన్ఫరెన్స్. జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. స్విమ్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కామినేని శ్రీనివాస్. ఇక అప్డేట్స్ చూస్తే, ఫిర్యాదుల పరిష్కారంపై సీఎస్ దినేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనేక శాఖల వద్ద జిల్లాలో ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని సీఎస్ తెలియజేశారు. వ్యక్తిగత సామాజిక ఫిర్యాదుల్లో ఆర్థికేతరమైనవి వెంటనే పరిష్కరించాలని అన్నారు. జన్మభూమికి ముందే ఆర్థికేతర ఫిర్యాదులన్నీ పరిష్కరించాలని సీఎస్ సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్లు, శాఖాధిపతులు శ్రద్ధ పెట్టాలన్నారు. సాంకేతిక సమస్యలను తక్షణమే అధిగమించాలని సీఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. నేడు జగన్ పుట్టినరోజు కావడంతో ఆయనకు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. జగన్ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. గత ఏడాది కూడా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సీటు వద్దకు వెళ్లి కరచరణం చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగానే అభిమానులు, కార్యకర్తల మధ్య తన పుట్టినరోజు వేడుకలను జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం చేయడంతో పాటుగా పళ్లు, మందులు, దుస్తులను పంపిణీ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలోనూ జననేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పార్థసారథి వెల్లంపల్లి శ్రీనివాస్ భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కటింగ్ అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఫ్రీ మెడికల్ క్యాంపుకు సైతం పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు హాజరై వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమే మన రాజకీయ ఆస్తి అని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రామకృష్ణారెడ్డి బిట్కాయిన్ ద్వారా సంపాదించిన 200 కోట్లు జగన్ పాదయాత్రకు ఖర్చు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బిట్కాయిన్ కుంభకోణంలో జగన్ వాటా ఎంతో చెప్పాలని అన్నారు. 2009లో వైఎస్ ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని, ఇక జగన్ ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయని ఆయన ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి చేసిన 200 కోట్ల కుంభకోణం గురించి 2 రోజులైనా జగన్ ఎందుకు మాట్లాడడం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. చేసినటువంటి 200 కోట్ల కుంభకోణం గురించి నువ్వు మాట్లాడవేంటి 2 రోజులుగా? 48 గంటలు అయింది, ఒక్కసారైనా కుంభకోణం గురించి మాట్లాడావా? 200 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే దాని గురించి మాట్లాడవు? దాంట్లో నీ వాటా ఎంత? ఇవాళ నీ పాదయాత్రకు అయ్యే ఖర్చు రామకృష్ణారెడ్డి పెడుతున్నాడనే ప్రతి ఒక్కరికి తెలుసు. భారతీయ జనతా పార్టీ శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో పోలింగ్ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు. మరియు బీజేపీ నేతలు కోలా ఆనంద్, భానుప్రకాష్ రెడ్డి, కామినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు ఏర్లా రాజు, బాలరాజు, మోహన్ కుమార్ కూడా పాల్గొన్నారు. పరిస్థితి వివరించి చెప్పి మన ప్రేమ, మనతో పాటు ఉన్నటువంటి గుర్తింపు, మన సేవా కార్యక్రమాల ద్వారా వాళ్లను మనము ఆకర్షించి ఈ ప్రభారంలో నింపడం, ఇది పోలింగ్ బూత్ కమిటీ వేయడం. పోలింగ్ బూత్ కమిటీ వేసినంత మాత్రాన ఈ బుక్ ఇచ్చి ఇంక మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం మంచిది కాదు. నేను ఇంతకుముందే చెప్పినట్లు 450 రోజులు ఎన్నికలు,
ప్రతిరోజు గడిచే కొద్దీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దేశం మొత్తం మీద, ముఖ్యంగా మన రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పత్రికా ఛానల్స్ పత్రికల్లో ఆసక్తికరంగా ఆయా పార్టీల గురించి విశ్లేషణలు కూడా ప్రారంభం చేశారు. కొంతమంది వ్యతిరేకంగానో కొంతమంది అనుకూలంగానో ఏదైనా చర్చలో ఉంది. ఎక్కడికి పోయినా ఈ రాజకీయంగా చర్చ ఏమవుతుంది, నెక్స్ట్ పొత్తు ఉంటుందా పొత్తు ఉండదా, ఇవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ పక్కన పెట్టండి. నరేంద్ర మోడీ గారు కేరళ పర్యటన ఈ చెప్తూ ఉంటాం, ఇది కూడా సంతోషమే. కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్ని చెబుతూ ఉంటాం, చాలా గర్వంగా చెబుతుంటాం, కండువా వేసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది కూడా మంచిదే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గురువారం ఉదయం దర్శించుకున్నారు. స్పీకర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ స్పీకర్ కు టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాలను స్పీకర్ కు అందజేశారు. శ్రీనివాసుని దర్శించుకోవడం, స్వామివారి సన్నిధిలో గడపడం చాలా ఆనందంగా ఉందని మధుసూదనాచారి తెలిపారు. స్వామివారి సన్నిధి ఈ 50 సంవత్సరాల కాలంలో అనేక పర్యాయాలు స్వామివారిని సందర్శించడం జరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వచ్చినటువంటి బృందంలో నేను కూడా ఉన్నా. అంటే 1 సంవత్సర కాలంలో 2 సార్లు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కలియుగ ప్రత్యక్ష దైవానికి ఉన్నటువంటి మాటల్లో చెప్పలేని శక్తి, మహిమ, భక్తుల పట్ల తనకుండేటువంటి అనురక్తి ఎంత గొప్పది అంటే స్వామివారి వాకిలి దాటిన మరుక్షణమే మళ్ళీ కలిగేటువంటి కోరిక, స్వామి మళ్ళీ నీ చెంతకి ఎప్పుడు మమ్మల్ని పిలిపించుకుంటాం. పోలవరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరం ఏపీకి ప్రత్యేక హోదాల విషయంలో పార్లమెంటు లోపల బయట కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. 4 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకి చేసిందేమీ లేదని, చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను వైఎస్ జగన్ స్వయంగా తెలుసుకుంటున్నారని, వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటమే వైసీపీ ధ్యేయమని అన్నారు. ఆ ఇబ్బందులన్నీ మనం రాబోయే కాలంలో ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేస్తాము, ఆ అవి ఎట్లా సమస్యలు పరిష్కరిస్తాము అనే దాంట్లో ఏ విధంగా జగన్ గారు అడ్రస్ చేసుకుంటూ వస్తున్నారు. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలను చర్చించేదానికి, ప్రజా సమస్యలపై స్పందించేదానికి మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమే రచ్చబండ పల్లె నిద్ర అనే కార్యక్రమం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఈ 3.5 సంవత్సరం నుంచి అవినీతికి మూలం కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీ నుంచి వచ్చిన వారే వైఎస్ఆర్సీపీ నాయకులని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విమర్శించారు. రేణిగుంటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి చోటు లేకుండా డిజిటల్ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్ల విషయంలో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా కేంద్రం నుంచే వచ్చే నిధులు అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో దామోదర్, సుధాకర్ రెడ్డి, తిరుమల రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతులు ఇబ్బంది పడకుండా రుణమాఫీ చేయడమే కాకుండా అత్యధికంగా ఈరోజు భారతదేశంలో ఈరోజు ఎక్కడో ఉన్న నీటిని తీసుకొచ్చి నదులు అనుసంధానం చేసి ఇవాళ పులివెందు నిలిచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి చొరవాటు చెందుతుంది, ఏం సందేహం లేదు. అంటే అభివృద్ధి మీకు కనిపించదా? అవినీతి అంటే ఏంటంటే ఎన్ని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు కదా, ఎన్ని ప్రూవ్ అయింది? అవినీతి అనేది అసలు అవినీతికి అసలు ఏదైనా ఉందంటే మూలం అది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు అందులో నాయకులు వైసీపీ నాయకులు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే.
కానీ ఏంటంటే ఈ రోజు మాట్లాడుతున్నారు, ఆ రోజు ఏంటి శిలా పథకాలు, ఆ రోజు చూస్తే కనుక జలయజ్ఞం ధనయజ్ఞం అని అందరూ ప్రతి ఒక్కరు పబ్లిక్ మాట్లాడు మాట్లాడు అది నిజం కూడా. కానీ ఈరోజు అది వదిలేసి ఈరోజు ఏం అవినీతి ప్రూవ్ చేశారు, ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ప్రూవ్ చేయండి, మీకు అవకాశం ఇస్తున్నాం, మేము స్వీకరిస్తున్నాం, మీరు చేయండి, నిరూపించండి, ఊరికే ఏదో దయ్యాలు వేదాలు వరించండి కాకుండా మీరు వాస్తవాలు మాట్లాడండి, ప్రజల్ని మాపిపెట్టుకోకండి, అలాగే ఆఫీసులను ఉద్యోగులు మాపి వాళ్ళు భయప్రాంతం చేయబోకండి, నిధులు ఆపుకోండి, వీలైతే మీరు పబ్లిక్కి అభివృద్ధికి కలిసి రండి అని మాత్రమే ఈరోజు చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కటి పాలన చేస్తున్నారని, అభివృద్ధి చూసి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంస్థలు ముందుకు వస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎవరిని పాదయాత్రలు చేసినా ప్రజలను తప్పు పట్టించాలని చూసినా రాష్ట్రంలో శాశ్వతంగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, నాయకులు దామోదర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సదాశివరెడ్డి, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి పరిపాలన సాగిస్తూ ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, ఒక పక్క ఐటీ రంగాన్ని కానీ అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పోలవరం నిర్మాణం చేయడానికి కూడా ఇవాళ అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక అసమర్థమైనటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాలకి, పేదలకి, పొడుగు బలహీన వర్గానికి, ఎస్సీ వర్గాలకి ఇవాళ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ జనవరి 2 నుంచి కూడా జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువుగా తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళబోతా ఉంది. ఈ 3.5 సంవత్సరాలుగా చేసినటువంటి కష్టాన్ని, అలాగే ఇవాళ ప్రజలకు వస్తున్నటువంటి సంక్షేమ బలాన్ని సంపూర్ణంగా అందించే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ పట్ల కానీ, ముఖ్యమంత్రి గారి పట్ల కానీ చాలా మంచి అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా, ఎవరెన్ని రకాలుగా తప్పుదారి పట్టించాలన్నా ప్రజలు ఎప్పటికి కూడా తెలుగుదేశం పక్షాన్ని ఉంటారు. ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవీబీపురం ఉన్నత పాఠశాలలో అస్వా ఫౌండేషన్ మరియు యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మీరు చదువుతున్న స్కూల్ నేమ్ రాయండి, తండ్రి పేరు, అదే విధంగా తండ్రి ఫోన్ నంబర్. వైద్య సేవల్లో స్విమ్స్ కు ప్రత్యేక స్థానం ఉందని, స్విమ్స్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఆరోగ్య వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం స్విమ్స్ ఆవరణలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. స్విమ్స్ బోర్డు సమావేశంలో పాల్గొని అభివృద్ధిపై చర్చించారు. అలాగే కొద్దిసేపు వైద్య విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. స్విమ్స్ ప్రాంగణంలో టీటీడీ స్విమ్స్ ఉద్యోగుల కోసం కొత్తగా నిర్మించిన ఓపీ బ్లాక్ భవనం, 122 లక్షలతో నిర్మించిన గ్రీన్ జనరేటర్ విస్తరణ, 258 లక్షలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, స్విమ్స్ హాస్పిటల్ నూతన వెబ్సైట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్విమ్స్ కు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్విప్మెంట్, 100 పడకల డయాలసిస్ యూనిట్, క్యాన్సర్ కు అత్యాధునిక చికిత్సలు, హృద్రోగులకు చికిత్సలు వంటివి ప్రముఖంగా ఉన్నాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నగరి ఎమ్మెల్యే రోజా గురువారం తన నియోజకవర్గంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు,
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఫిర్యాదుల పరిష్కారంపై సీఎస్ టెలికాన్ఫరెన్స్. జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. స్విమ్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కామినేని శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అమరావతి న్యూస్.